హే ఎవ్రీ వన్ వెల్కమ్ టు సివిల్ ఇండెక్స్ అండ్ దిస్ ఈస్ పూజిత సో నన్ను చాలామంది ఇండియన్ హిస్టరీ మీద వీడియోస్ చేయమని అడుగుతున్నారు సో దాట్ ఐఎమ్ స్టార్టింగ్ మోడ్రన్ ఇండియన్ హిస్టరీ ప్యాలల్గా ఇండియన్ జోగ్రఫీ అండ్ మోడ్రన్ ఇండియన్ హిస్టరీ రెండు ప్యాలెల్గా చదువుదాం అండ్ ఈరోజు ఈ వీడియోలో నేను మోడర్న్ ఇండియన్ హిస్టరీ గురించి ఒక బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఆర్ ఒక ఓవరాల్ వ్యూ ఇస్తాను సో మనం ఏ మై సజెషన్ ఇస్ దాట్ మనం ఏ సబ్జెక్ట్ స్టార్ట్ చేసినా ఫస్ట్ ఆ సబ్జెక్ట్ గురించి అసలు మనం ఏం చదువుకుంటున్నాం అందులో అని ఒక ఇంట్రొడక్షన్ తెలుసుకోవాలి బికాస్ ఇట్ విల్ హెల్ప్ యూ ఇన్ టూ వేస్ ఏంటి అంటే మనం ఏదైనా సబ్జెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు మనం దాన్ని కంప్లీట్గా ఎంజాయ్ అయ్యాం సంథింగ్ బ్రేక్స్ ఇస్తూ ఉంటాం కంప్లీట్గా ఫస్ట్ స్టార్టింగ్ మనం సబ్జెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు కంప్లీట్గా ఎక్కడ మనం చదివాం మనం బ్రేక్స్ ఇస్తూ ఉంటాం అది నెంబర్ ఆఫ్ బ్రేక్స్ పర్సన్ని బట్టి ఆ నెంబర్ ఆఫ్ బ్రేక్స్ అనేది పెరుగుతాయి కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండి రెగ్యులర్గా వాళ్ళంటే ఆ నెంబర్ ఆఫ్ బ్రేక్స్ కొంచెం తగ్గుతాయి బట్ ఆడుతూ పాడుతూ నార్మల్గా ఏదో చదివామంటే చదివామన్న వాళ్ళకి ఆ బ్రేక్స్ కొంచెం ఎక్కువ బ్రేక్స్ తీసుకుంటాం సో బ్రేక్ ఒక ఒక సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు బ్రేక్స్ తీసుకోవడం అనేది చాలా కామన్ సో ఆ బ్రేక్ తీసుకున్నప్పుడు ఆ సబ్జెక్ట్ అట్టే పోకుండా మళ్ళీ దాన్ని రీగెయిన్ చేసుకోవాలి అంటే ఫస్ట్ దాన్ని ఇంట్రొడక్షన్ తెలిసి ఉండాలి బికాజ్ వల్ యూర్ స్టడింగ్ మనం ఒక చోట బ్రేక్ ఇచ్చాము అంటే ఇంకా ఎంత చదవాలి సో ఎంత చదివాము అని ఒక క్లారిటీ ఉంటే మీరు మళ్ళీ కంబ్యాక్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది అండ్ సెకండ్ థింగ్ మీరు రివిజన్ చేసేటప్పుడు కూడా రివిజన్ చేసేటప్పుడు కూడా ఆర్ ఏదైనా క్వశ్చన్స్ చూసేటప్పుడు కూడా సపోజ్ మీరు అంతా చదివారు సో క్వశ్చన్స్ చూస్తున్నారు క్వశ్చన్స్ చూసినప్పుడు ఇది ఈ నుంచి వచ్చింది ఆర్ ఇది ఈ ఏరియా నుంచి వచ్చింది అని మీరు ఈజీగా గుర్తుపట్టగలరు అండ్ నెక్స్ట్ టైం చదివినప్పుడు ఆ పాయింట్స్ని ఈజీగా ఫోకస్ చేయగలరు సో దాట్ ఫస్ట్ మనం ఏం చదువుతున్నాం సబ్జెక్ట్ గురించి అని తెలుసుకోవడం మినిమమ్ థింగ్ మనం ఇప్పుడు మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఏముంటుంది అని చూద్దాం సో మోడర్న్ హిస్టరీ విల్ స్టార్ట్ విత్ యూరోపియన్స్ యూరోపియన్లు రాకతో యూరోపియన్స్ మన ఇండియాకి వాళ్ళ ట్రేడింగ్ కోసం వచ్చారు ట్రేడింగ్ అంటే ఏంటి మనకి ఇక్కడ అవైల్ మనకి ఇక్కడ అవైలబిలిటీ ఉన్న కాటన్ని కానీ స్పైసెస్ని కానీ వాళ్ళు కొనుక్కొని తీసుకెళ్ళి అక్కడ అమ్ముకుంటారు సో దానికోసం మెయిన్గా వీళ్ళు పోర్చుగీస్ డచ్ ఇంగ్లీష్ డ్యాన్స్ ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారు సో వాళ్ళు ఎవరెవరో ఎప్పుడెప్పుడు వచ్చారు వచ్చిన వాళ్ళు ఇక్కడ వాళ్ళ ఫ్యాక్టరీస్ని ఎక్కడెక్కడ ఎక్స్టాబ్లిష్ చేసుకున్నారు అండ్ వాళ్ళ గురించి ఇంపార్టెంట్ థింగ్స్ వాళ్ళు వచ్చిన వాళ్ళు మనల్ని రూల్ చేయడానికి ట్రై చేశారు సో దట్ వాళ్ళు ఎప్పుడు వచ్చారు అండ్ ఎప్పుడు వెళ్ళిపోయారు వాళ్ళ మెయిన్ ఫ్యాక్టరీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అండ్ వాళ్ళ ఫ్యాక్టరీస్ని చూసుకోవడానికి గవర్నర్ గవర్నర్స్ని అపాయింట్ చేసుకున్నారు వాళ్ళు సో ఆ గవర్నర్స్ ఇంపార్టెంట్ గవర్నర్స్ ఎవరైనా ఉన్నారా వాళ్ళు చేసిన పనులు ఏమైనా ఉన్నాయా ఇవన్నీ చూడాలి సో డాచ్ పోర్చుగీస్ ఫస్ట్ వచ్చారు డాచ్ ఇంగ్లీష్ డెయిన్స్ ఫ్రెంచ్ డెయిన్స్ అంటే వాళ్ళు డానిష్ డెన్మార్క్ కింగ్డమ్ నుంచి వచ్చిన వాళ్ళు అండ్ ఫ్రెంచ్ సో వీళ్ళు ఎవరెవరు ఎప్పుడెప్పుడు వచ్చారు వాళ్ళు ఇంపార్టెంట్ ఫ్యాక్టరీస్ ఏంటి వాళ్ళ ఏమైనా గవర్నర్స్ ఇంపార్టెంట్ వాళ్ళు ఉన్నారా ఎప్పుడు వచ్చారో ఎప్పుడు వెళ్ళిపోయారు ఇవి మెయిన్ థింగ్స్ మనం ఇందులో చూడాలి సో అన్నీ మనం ఎవిడెంట్ ఆఫ్ యూరోపియన్స్ దగ్గర చూస్తాం ఓకే సో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ పోర్చుగీస్ వాళ్ళు ఫస్ట్ వచ్చారు అండ్ లాస్ట్ వెళ్ళిపోయారు ఓకే ఫస్ట్ రావడం వాళ్ళే వచ్చారు అండ్ మన ఇండియాని వదిలేసి లాస్ట్ వాళ్ళే వెళ్ళిపోయారు అంటే వాళ్ళు ఇంపార్టెంట్ ఫ్యాక్టరీస్ అనేవి ఎస్టాబ్లిష్ చేశారు అవి ఎక్కడ అని అన్నీ చూడాలి ఓకే అండ్ నెక్స్ట్ వీళ్ళందరిలో ద ఇంగ్లీష్ వర్ మోర్ ప్రిడామినెంట్ ఇంగ్లీష్ ఆర్ అవర్ బ్రిటీషర్స్ బ్రిటీషర్స్ ఎక్కువ ప్రిడామినెంట్గా ఉన్నారు ఎక్కువ వాళ్ళ రూల్ని వాళ్ళ పవర్ని ఎక్కువ ఎక్కువ చేసుకున్నారు సో ఎలా చేసుకున్నారు జస్ట్ ఒక వ్యాపారం చేయడానికి ఒక ట్రేడింగ్ చేయడానికి వచ్చిన వాళ్ళు మనల్ని రూల్ చేసేలాగా మన మన ప్లేసెస్ని ఎలా ఆక్యుపై చేసుకున్నారు అని బ్రిటిష్ కాంక్వెస్ట్ ఆఫ్ ఇండియా సో బెంగాల్ని ఎలా తీసుకున్నారు మైసూర్ని అవధ్ మరాఠా కింగ్డమ్ సిద్ధ్ ఈ బ్రిషస్ మోన్ మే ఏంటి ఆల్రెడీ నేను పాలిటీ డిస్కస్ చేసినప్పుడు కూడా చెప్పా వార్ ట్రీటీ అండ్ వార్ ఏదన్నా ఒక ప్లేస్కి వార్కి వెళ్ళడం వాళ్ళతో ఏదైనా ట్రీటీ ఒప్పందం పెట్టుకోవడం సో ఆ ఆ ఒప్పందం ప్రకారం అక్కడున్న లోకల్ కింగ్స్ నుంచి కొంచెం మనీ తీసుకోవడం లేదంటే ఒక ప్లేస్ని తీసుకోవడం లేదు అంటే ఆ ప్లేస్లో ఉన్న ట్యాక్స్ అంటే ట్యాక్స్ వాళ్ళే కలెక్ట్ చేసుకొని రైట్ తీసుకోవడం ఇలాంటి చిన్న చిన్నగా ఒక్కొక్క రైట్ ఒక్కొక్క ఒక్కొక్క వార్కి వెళ్ళడం ట్రీట్ ఏదో ఒకటి ఒప్పందం పెట్టుకోవడం సంథింగ్ వాళ్ళు గెయిన్ పొందడం ఏదో ఒక మనీ రూపంలో కానీ ప్లేస్ రూపంలో కానీ ఏదో ఒకటి తీసుకోవడం మళ్ళీ మళ్ళీ వార్కెళ్ళడం ఇటీ వార్ అని చెప్పి మన ప్లేసెస్ని కాంక్వెస్ట్ చేసుకున్నారు సో ఎలా కాంక్వెస్ట్ చేసుకున్నారు వాళ్ళు కాంక్వెస్ట్ చేయడానికి ఏ టైప్ ఆఫ్ వార్స్ ఆర్ ఏ టైప్ ఆఫ్ ట్రీటీస్ పెట్టుకున్నారు అవన్నీ ఇంపార్టెంట్ ఓకే ఆ ఇయర్స్ కూడా ఇంపార్టెంట్ ఇందులోనే మీరు బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ప్లాసీ బ్యాటిల్ ఆర్ బాక్సర్ ఇవన్నీ ఇవన్నీ చూస్తారు సో వాళ్ళు ఇంపార్టెంట్ వార్స్ అన్నీ మీకు ఇక్కడ వచ్చేస్తాయి ఇంపార్టెంట్ వార్స్ అండ్ వాటి ట్రీటీస్ ఎవరెవరికి మధ్యన జరిగింది ఆ వార్ ఎవరెవరికి ఏ కింకి అండ్ అప్పుడున్న గవర్నర్ జనరల్ ఎవరు ఇలా అడుగుతారు క్వశ్చన్స్ ఓకే నెక్స్ట్ సిపాయి రివాల్ట్ ఆర్ రివాల్ట్ ఆఫ్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ అండ్ అనదర్ మూమెంట్స్ సో ఇలా ఆక్యుపై చేస్తూ ఉంటే మన వాళ్ళు ఏదో ఒక రివాల్వ్ చేసే ఉంటారు కదా సో ఆ రివాల్వ్ చేసిందే రివాల్ట్ ఆఫ్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ ఇందులో మీరు ఏం తెలుసుకుంటారు అంటే లైక్ ఏ ఏ ప్లేసెస్ నుంచి ఎవరెవరు రివాల్ట్ ఆర్ ఎగెనెస్ట్ అయ్యారు అండ్ వీళ్ళు ఎగ్నెస్ట్ అయినప్పుడు బ్రిటిషర్స్ వాళ్ళు ఊరుకుంటారా సప్రెస్ చేస్తారు కదా ఎవరెవరు సప్రెస్ చేస్తారు ఏ రీజన్ నుంచి ఎవరు పార్టిసిపేట్ ఎవరు రివాల్వ్ చేశారు అండ్ ఆ ఏరియాలో ఎవరు బ్రిటీషర్స్ ఎవరు వాళ్ళ వాటిని సప్రెస్ చేశారు అని చూస్తారు ఓకే అండ్ నెక్స్ట్ సోషల్ రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్ ఇక్కడ మీరు బ్రహ్మ సమాజ్ ఆర్య సమాజ్ థియోసఫికల్ సొసైటీ ముస్లిం రిఫార్మ్స్ ఈ మూమెంట్స్ అన్నింటినీ చూస్తారు సపోజ్ ఈ బ్రహ్మ సమాజ్ అనేది ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు బ్రహ్మ సమాజ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై రాజా రామ్మోహన్ రాయ్ సో ఏఇయలో ఎస్టాబ్లిష్ చేశారు అండ్ ఈ బ్రహ్మ సమాజ్ వల్ల వాళ్ళు ఈ బ్రహ్మ సమాజ్ తరఫున వాళ్ళు ఎట్లాంటి ఆర్ ఎట్లాంటి ఇంప్లిమెంట్స్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్ రాజా రామ్మోహన్ రాయ్ వాజ్ అ పర్సన్ హూ హూజ్ ఎఫర్ట్స్ వర్ దేర్ ఇన్ సతీ సహగమనం ఎబోలిషన్ ఆఫ్ సతీ సహగమనం సతీ సహగమని ఎవరు ఎబాలిష్ చేశారు బ్రిటిష్ గవర్నర్ అంటే విలియం బెంటెక్ ఎవరి ప్రోత్సాహం వల్ల ఆర్ ఎవరి ఇన్ఫ్లుయెన్స్ వల్ల అంటే రాజా రామ్మోహన్ రాయ్ ఆయన బ్రహ్మ సమాజ్ని స్థా స్థాపించారు సో ఇలాంటి ఇంపార్టెంట్ థింగ్స్ ఏమన్నా ఇన్ నుంచి చేశారా ఆర్ యు కెన్ ఆల్సో సీ ఆర్య సమాజ్ ఆర్య సమాజ్ ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు దయానంద సరస్వతి సో ఇలాంటి సోషో రిలీజియ రిలీజియస్ మూమెంట్స్ ఎన్నొచ్చాయి ఏమొచ్చాయి థియోసాఫికల్ సొసైటీ ఈ మీకు లాస్ట్ హెచ్ఎం లో కూడా ఈ థియోసఫికల్ సొసైటీ గురించి క్వశ్చన్ అడిగారు ఇలాంటి సోషల్ రిలీజియస్ రిఫార్మ్స్ అన్ని చూస్తారు అండ్ నెక్స్ట్ వీళ్ళు ఇటు మూమెంట్స్ చేస్తూ ఉంటే బ్రిటిషర్స్ మన మన దగ్గర ఉండాలి అంటే పై పైన మనం వాళ్ళు ఏదో చేస్తున్నారని ప్రూవ్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ వన్ సోషో రిలీజియస్ అండ్ నెక్స్ట్ వన్ ద బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పాలసీస్ ఆల్రెడీ మనం ఇండియన్ పాలిటీలో వీళ్ళు చేసిన యాక్ట్స్ చూసాం కదా యాక్స్ అన్ని చూసాం బట్ పాలిటీలో యాక్ట్స్ అనేవి లెజిస్లేటివ్ పర్పస్ అంటే లా మేకింగ్ పర్పస్లో చూసాం కదా ఇక్కడ సేమ్ యాక్స్ రిపీట్ అయితే స్టార్టింగ్ ఫ్రమ్ యూఆర్ రెగ్యులేటింగ్ యాక్ట్ సెవెంటీన్ సెవెంటీ త్రీ అండ్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్లో రివాల్ట్ అయ్యింది హిస్టరీలో ఆ రివాల్ట్ ఎవరెవరు ఎక్కడి నుంచి పార్టిసిపేట్ చేశారు ఎవరు సప్రెస్ చేశారని చూస్తారు కదా అండ్ ఆల్సో ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్లో మనకి క్రౌన్ రూల్ మొదలైంది బై ఎండింగ్ దిస్ కంపెనీ రూల్ క్రౌన్ రూల్ స్టార్ట్ అయింది సో క్రౌ అది ఎప్పటివరూ కంటిన్యూ అయింది టిల్ మనకి ఇండిపెండెన్స్ వచ్చినంతవరకు నైన్టీన్ ఫార్టీ సెవెన్ వరకు మనకి అది కంటిన్యూ అయింది సో ఈ మధ్యన ఉన్న యాక్ట్స్ అన్నీ మీరు మళ్ళీ హిస్టరీలో కూడా రిపీట్ అవుతాయి సో హిస్టరీలో ఏంటి అంటే వాళ్ళు హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తాం ఇక్కడ మనం లాస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తాం కదా సేమ్ లాస్ అండ్ సేమ్ పాయింట్స్ మనకి హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తాం అండ్ ఆల్సో రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ ఎడ్యుకేషన్ జుడిషియల్ సివిల్ సర్వీసెస్ అండ్ ఎకనామిక్ ఎకనామిక్ పాలసీస్ వీళ్ళు కొన్ని థింగ్స్ అనేవి తీసుకొచ్చారు లైక్ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్కి ఎడ్యుకేషన్కి కొన్ని యాక్ట్ కొన్ని ఇంప్లిమెంట్స్ అనేవి చేశారు సో ఇంప్లిమెంట్స్ చేయడానికి ఏ టైప్ ఆఫ్ కమిటీస్ వేశారు సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదైనా ఒక థింగ్ వచ్చింది అంటే దాని మీద ఒక కమిటీ వేస్తారు దానికి ఒక రిపోర్ట్ ఇవ్వమంటారు అది మనం ఇప్పటికి కూడా చూస్తాం దీని మీద ఈ కమిటీ వేసారు అది చేయడానికి ఆ కమిటీ వేశారు అని సో ఇందులో కూడా వీళ్ళు కూడా రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ తీసుకురావడానికి సమ్ కమిటీస్ వేశారు అండ్ మీకు ఎడ్యుకేషన్ మీద కమిటీస్ ఉంటాయి జుడిషియల్ మీద కమిటీస్ ఉంటాయి ఏ కమిటీ దేని మీద వేసారని అడుగుతారు మీకు లాస్ట్ హెచ్ఎండబ్ల్యూఎస్లో ఏ థింగ్స్ ఎడ్యుకేషన్ మీద కమిటీ రెవెన్యూ సిస్టంలో మీరు రై మహల్ వారీ సిస్టమ్ అని రైతు వారీ సిస్టం అని ఇలాంటివి చూస్తారు అండ్ వాటి మీద వేసిన కమిటీస్ కూడా చాలా ఇంపార్టెంట్ ఓకే అండ్ ఫార్మేషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సో మనం ఇలా ఉంటే కుదరదు అందరూ కలిసికట్టుగా ఉండాలి ఒక ఒక అజెండాతో మనం ముందుకు వెళ్ళాలి అని చెప్పి అందరూ కలిసి ఒక ఫామ్ ఫామ్ అయ్యారు ఒక గ్రూప్ కింద అదే మన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సో వీళ్ళు ఇందులోంచి మనం చూసేది ఏంటంటే వాళ్ళు ఎక్కడెక్కడ మీట్ అయ్యారు వీళ్ళ మెయిన్ అజెండా ఏంటి అంటే ఇయర్లీ వన్స్ మీట్ అవ్వాలి ఒక సెషన్స్ పెట్టుకోవాలి అండ్ మ్యాక్సిమమ్ అది డిసెంబర్లో ఉంటుంది సో సెషన్స్ పెట్టుకోవాలి ఆ సెషన్కి ఒక హెడ్ పెట్టుకుంటారు ప్రెసిడెంట్ సో ఆ హెడ్ ఆ వన్ ఇయర్ మొత్తంలో వీళ్ళు ఒక ఎజెండా పెట్టుకుంటారు కదా అవన్నీ ఆ హెడ్ చూసుకోవాలి సో వాళ్ళు ఎవ్రీ ఇయర్ అన్న మీట్ అవ్వాలి మేము డిసెంబర్ సెషన్సే ఉంటాయి సో మీరు ఎవ్రీ ఇయర్ ప్రతి ఇయర్ ఒక సెషన్ అనేది ఉంటుంది వాళ్ళు ఎక్కడ కలిసారు అన్న దాన్ని బట్టి ఆ సెషన్ పేరు ఉంటుంది లైక్ సూరజ్ సెషన్ అని బొంబాయి సెషన్ అని అలా వాళ్ళు ఎక్కడ మీట్ అయ్యారు దాని బట్ దాని నేమ్ మీద ఉంటాయి ఆ నేమ్ ఎండ్ ప్రెసిడెంట్స్ ఆర్ ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ లైక్ ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఆఫ్ ఎన్ఐసి అంటారు అంటే నాన్ ఇండియన్ ఉమెన్ ప్రెసిడెంట్ ఎవరు ఆర్ ఇండియన్ ఉమెన్ ప్రెసిడెంట్ ఎవరు ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ ఎవరు ఇలా క్వశ్చన్స్ అడుగుతారు అండ్ ఇంప్ వాటి సెషన్స్ వాళ్ళు ఎక్కడ మీట్ అయ్యారో దాని సిగ్నిఫికెన్స్ ఏంటి సిగ్నిఫికెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ మోడరేట్ ఫేజ్ అండ్ ఎక్స్ట్రమిస్ట్ ఫేజ్స్ చూస్తారు మోడరేట్ ఫేజ్స్ అంటే ఈ ఎన్ఐసిలో ఉన్న మెంబర్సే శాంతంగా ప్రశాంతంగా లైక్ వాళ్ళని బ్రిటీషర్స్ని లెటర్స్ రాసి ప్రొటెస్ట్ ఏం ప్రొటెస్ట్ హార్మ్ఫుల్ ప్రొటెస్ట్ ఏం చేయకుండా పీస్ఫుల్గా అడిగే పీపుల్ వాళ్ళందరూ మోడరేట్ ఫేజ్లో మీకు కనిపిస్తారు సో ఇలా అయితే కుదరదు మనం కొంచెం అడగాలి గట్టిగా అడగాలి అని చెప్పి ఎక్స్ట్రీమిస్టులు కొంచెం వాయిలెట్ అవుతారు సో ఆ ఫేజెస్ టూ మీరు చూస్తారు వీళ్ళేమో ప్రశాంతంగా అడుగుతారు వీళ్ళేమో కొంచెం డిమాండ్ డిమాండింగ్ నేచర్లో ఓకే సో ఈ టూ ఫేజెస్ చూస్తారు అండ్ నెక్స్ట్ గాంధీయన్ ఫేజ్ దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఇందులో మీకు మ్యాక్సిమమ్ ఫేమస్ క్వశ్చన్స్ ఆర్ ఒక ఇన్సిడెంట్స్ ఇస్తారు ఇట్ ఇన్ క్రోనలాజికల్ ఆర్డర్ అని అడుగుతారు సో ఇదంతా ఒకటి తర్వాత ఒకటి క్లియర్గా నేర్చుకోవాలి హిస్టరీ ఓకే ఎగ్జాంపుల్ ఫర్ దిస్ ఆర్ సత్యాగ్రహ నాన్ కోఆపరేషన్ మూమెంట్ సివిల్ డిసోబీడియన్ మూమెంట్ క్విట్ ఇండియా మూమెంట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ ఇవన్నీ ఇవన్నీ ఈ ఫేజ్లోనే జరిగాయి ఓకే దిస్ ఇస్ ద గాంధీయన్ ఫేజ్ అండ్ ఇందులో మ్యాక్సిమమ్ క్వశ్చన్స్ మీకు లైక్ ఏ ఏ మూమెంట్స్ ఎక్కడ జరిగాయి అండ్ వాటి క్రొనలాజికల్ ఆర్డర్ అండ్ మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇందులోంచి మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ ఇండిపెండెన్స్ అండ్ పార్టీషన్ ఆఫ్ ఇండియా సో మనకి ఇండిపెండెన్స్ రావడాకనే ముందు ఆగస్ట్ ఆఫర్ అని కొంతమంది వచ్చి ప్లాన్స్ ఇవ్వడం మౌంట్ బాటన్ ప్లాన్ అని సో ఆ పార్టీషన్ మన పాకిస్తాన్కి ఇండియాకి పార్టీషన్ అవన్నీ ఇందులో చూస్తారు అండ్ నెక్స్ట్ లెజిస్లేషన్స్ మేడ్ బై బ్రిటిష్ పార్లమెంట్ ఆఫ్ ఇండియా సో నథింగ్ బట్ అవర్ లాస్ మనం పాలిటీలో చూసిన లాస్ అన్నీ మనకి ఇక్కడ కూడా రిపీట్ అయితే దట్ ఇన్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం బాగా ఫోకస్ చేస్తారు అండ్ నెక్స్ట్ గవర్నర్ జనరల్స్ ఆన్ వి వైస్ రాయ్స్ ఆఫ్ ఇండియా దీస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ థింగ్స్ బ్రిటీషస్ ప్లేసెస్ అన్నిటిని బ్రిటిషస్ ప్లేసెస్ అన్నిటిని ఇక్కడ గవర్న్ చేయడానికి ఒక పర్సన్స్ని పెట్టుకున్నారు వాళ్ళే గవర్నర్ జనరల్స్ ఆర్ గవర్నర్స్ ఫస్ట్ వాళ్ళని గవర్నర్ ఆఫ్ బెంగాల్ అంటుండే తర్వాత గవర్నర్ గవర్నర్ ఆఫ్ ఇండియా అనేవాళ్ళు తర్వాత గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అనేవాళ్ళు తర్వాత వైస్ రాయ్ ఆఫ్ ఇండియా అనేవాళ్ళు సో దీస్ ఆర్ ద డిఫరెంట్ నేమ్స్ గివెన్ టు దట్ పర్సన్ హూ విల్ ఇన్ఛార్జ్ ఆల్ ద థింగ్స్ ఇన్ అవర్ ఇండియా బిహాఫ్ ఆఫ్ దట్ క్రౌన్ ఓకే సో ఇవన్నీ ఇండియన్ హిస్టరీలో చదువుకుంటారు దిస్ ఈస్ ద బ్రీఫ్ డిస్క్రిప్షన్ అబౌట్ ద మోడ్రన్ ఇండియన్ హిస్టరీ ఏమేమి చూస్తాము అని సో హోప్ యూ విల్ స్టార్ట్ సూన్ సో ఇఫ్ యూ వాన్ ద సిరీస్ ఫ్రమ్ మీ ప్లీజ్ కామెంట్ బిలో అండ్ షేర్ ద వీడియో సో దాట్ ఇఫ్ ద రీచ్ ఇస్ గుడ్ ఐ విల్ స్టార్ట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ సో మనం ఇండియన్ జోగ్రఫీ అండ్ మోడ్రన్ ఇండియన్ హిస్టరీ ప్యాలల్గా చూడడానికి ట్రై చేద్దాం సో దట్స్ ఇట్ ఫర్ టుడే హోప్ యు లైక్ దిస్ అండ్ బూస్ మీ అప్ టు డూ మోర్ థ్యాంక్ యూ